టమాటాలు కోస్తుమని ఎందుకు పరికిరాడు అనుకున్న మా అత్త కొడుకు పోలీస్ అయ్యాడు. మంచిదే కదా? మంచిదా? పోలీస్ ఉద్యోగం కాకుండా వేరే ఉద్యోగం చేసే వాళ్ళందరూ వేస్ట్ అన్నట్టు మాట్లాడుతుంది మా అత్తయ్య. అంటే పాపం తల్లి కదా, కొడుకు గురించి గొప్పగా చెప్పుకుంటుందిలే. ఆహా, తన కొడుకు గురించి గొప్పగా చెప్పుకుంటే బానే ఉంటుంది, కానీ నా మొగుడు గురించి తక్కువగా మాట్లాడింది. ఏమంది? ఆ, నేను పనికిరాని వాణ్ణి, పవర్ లేని వాణ్ణి చేసుకున్నానట. అంత మాటందా? అయినా ఆవిడికి నన్ననాల్సిన అవసరం వచ్చింది. వాళ్ళ అబ్బాయిని చేసుకోలేదని కోపం రా బాబు. మంగా, ఆవిడన్న మాటలకి నా ఈగో కూడా హర్ట్ అయింది. తక్కువని ఈగో కన్నా ఇక్కడ నా ఈగో ఇంపార్టెంట్, అందుకే నువ్వు అర్జెంట్ గా పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ అయిపోయి మా అత్త నోరు ముయించాలి. చూడు మంగా, మీ అత్త నోరు ముయించాలంటే 5 రూపాయలు పెట్టి ప్లాస్టర్ ఆఫ్ ఎవికో కొనుక్కొస్తాను, గాని ఈ ఏజ్ లో లక్షల లక్షల లంచం ఇచ్చినా నేను పోలీస్ అవడం కష్టమే. నేనేది వినదలుచుకోలేదు, నువ్వేం చేస్తావో నాకు తెలీదు. నెల రోజుల్లో పోలీస్ అవ్వాలి, దాని గురించి ఆలోచించు. నెల రోజుల్లో పోస్ట్మెన్ అవడమే కష్టం, ఇంకా పోలీస్ ఆఫీసర్ ఎలా అవుతానే బాబు. వెళ్ళా, పని మీద ఉండు, వెళ్ళా. పొడిచిన పొడిచేస్తుంది అత్తయ్యా. పోలీస్ అయ్యాడా నీ కొడుకు? పోలీసు చెప్తా నీ పని. అక్క అక్క, చూసావా బావా బాహుబలిలా బలి బండి తోసుకొస్తున్నాడు. కష్టపడి బండి చూసుకుంటూ వస్తుంటే ఎదురొచ్చి మంచినీళ్ళు కొండ తొక్కలో డిస్కషన్ పెడతారంటే. మా డిస్కషన్ సంగతలా ఉంచండి. పెట్రోల్ అయిపోతే పెట్రోల్ బంకుకి తోసుకెళ్లకుండా ఇంటికి ఎందుకు తోసుకొచ్చారు? పెట్రోల్ ఉందే, పెట్రోల్ అయిపోయిందని నేను చెప్పానా? మరి బైక్ రిపేరా? కాదు, ఎక్సర్సైజ్ లా ఉంటుందని బావా బండి తోసుకుంటూ వచ్చాడు కదా బావా. 5 కిలోమీటర్లు తోసుకుంటూ వచ్చినప్పుడు కూడా ఇంత ఇరిటేషన్ అనిపించలేదే. మీతో 5 నిమిషాలు మాట్లాడితే చిరాకు వచ్చేస్తుంది నాకు. నువ్వేం జరిగిందో చెప్పలేదు కానీ మేం గెస్ చేస్తుంటే మీకు చిరాకెందుకు? వచ్చేదారిలో పోలీసులు బండాపి పేపర్స్ అడిగారే, ఇంట్లో పెట్టొచ్చారని చెప్పారా? మధ్యలో మాట్లాడే చెప్పండి. చూపించా, ఇన్సూరెన్స్, పొల్యూషన్, ఆర్సి అన్ని కరెక్ట్ గా ఉన్నాయి. నా దగ్గర ఎలాగైనా డబ్బులు గుంజాలని చూశాడు. మీ దగ్గర అన్ని కరెక్ట్ గా ఉన్నాయి కదా, ఇక డబ్బులు ఎలా గుంజాలనుకుంటాడు? డ్రైవింగ్ లైసెన్స్ అడిగాడు, తీసి చూపించా. ఫోటో నాది కాదు అంటాడు. ఆ ఫోటో నీది కాదంటే మరేం చేసావు? నాదే, ఎప్పుడో దిగాను అన్నాను. ఎప్పుడో దిగిన ఫోటో పెట్టినందుకు ఫైన్ కట్టు అంటాడే. లేటెస్ట్ ఫోటో ఉన్న ఆధార్ కార్డ్ చూపించొచ్చు కదా బాబా. అది కూడా చేశా. డ్యూటీలో ఉన్న ఆఫీసర్ కి డ్రైవింగ్ లైసెన్స్ అడిగితే ఆధార్ కార్డ్ చూపించి మోసం చేయాలని చూస్తావా అని ఫైన్ కట్టమన్నాడు. కట్టను అన్నాను. హెల్మెట్ తాళం లాగేసుకున్నాడు. ఏం చేసావు బాబా? ఇంకేం చేస్తారు? ఏం చేయలేక ఇదిగో ఇలా బండి తోసుకొచ్చారు అంతేనండి. ఇక రండి, ఈ రోజుల్లో బతకాలంటే పవర్ ఉండాలి. మంగవాళ్ళ బావకులు పోలీస్ అయ్యారంట, ఈనా ఉన్నారెందుకు? పోలీస్ అయితే ఆ పవరే వేరు, ఆ పొగరే వేరు. పోతా పోలీస్ అయి పోతా. పోలీస్ అవ్వాలని ఎంత మోటివేట్ చేసుకున్నా పోలీస్ అవ్వాలనిపించట్లేదు. అయినా మంగకి పని పాట లేదు, ఎలా అవుతాడు పోలీసు? కష్టం అవ్వలేదు. తప్పదు, మోహన్ గారు కూడా పోలీస్ అవ్వాలని డిసైడ్ అయ్యారని రాజీ చెప్పిందంటే అర్థం చేసుకో. బండికి పోలీస్ అని స్టిక్కర్ వేసావనుకో, రాంగ్ రూట్ లో తిరిగినా, డాక్యుమెంట్స్ లేకపోయినా, డ్రంక్ అండ్ డ్రైవ్, ట్రిపుల్ డ్రైవ్, సిగ్నల్ జంప్, ఇలాంటి వాటిల్లో మనల్ని అస్సలు పట్టుకోరు. చుట్టాల్లోనూ చుట్టుపక్కల వాళ్ళలోనూ సెలబ్రిటీ స్టేటస్, న్యూ ఇయర్ కి కేకులు, పళ్ళు, బొక్కెలు, దీపావళికి టపాకాయలు, దసరాకి బాంబులు, ఒక్కటేంటి అబ్బో, చాలా ఉపయోగాలున్నాయి. ఇంత రీసెర్చ్ ఎప్పుడు చేసావే? ఇవేనా? ఇంకా చాలా ఉన్నాయి, చెప్తాను విను.
అంతా బానే ఉంది గానీ సపోజ్ ఫర్ సపోజ్ నెక్స్ట్ లెట్లు టెర్రరిస్టులు రౌడీ షీటర్లు మాఫియా వీళ్ళెవరి చేతుల్లోనైనా నా ప్రాణం గనక పోతే ప్రాణం పోతే విధి నిర్వహణలో అసూలు బాసిల అమరవీరుల పేరు వస్తుంది ఇంట్లో వాళ్ళకి జాబ్ వస్తుంది నెల నెల నాకు పెన్షన్ వస్తుంది ఆడుకోవడానికి ప్రభుత్వం ముందుకు వస్తుంది ఏ కృష్ణ సారీ ఏ మంగ ఇంకెందుకు బెంగ Very good. Hey, man, gare. ये जो एक्सेसर मॉल लेटर हो, ओ साइज़ जीरो कुछ ट्राई जात मरा। कादरा माँ बो, पुलिस आउटन की कसर तुल जस्तु ना। क्या उन्हें? एज बारे गेज लूज़ है ना ये टाइम लो पुलिस आवालन ट्राई जड़ बैंटन डे। मुझे तो न मॉल सुना कर गलती आल मोहम्मद अल्लाह को ना गेंटे अस्तर। रामा बो। हाँ एंटे एंटे पड़ो। ఫేషియల్ చేయించుకుని ఫేస్ లో ముడతలు పోగొట్టుకుంటా డబ్బులు లంచంగా ఇచ్చి సర్టిఫికెట్ లో నా ఏజ్ మార్చుకుంటా ఆ రెండు చేస్తే చాలేటి పోలీస్ అవడానికి ఏమేం కావాలో అవన్నీ చేస్తా ఆల్రెడీ మా ఆయన అగ్నిలో డైలాగ్స్ అన్ని ప్రాక్టీస్ చేశారు కనిపించే మూడు సింహాలు నీతికి న్యాయానికి ధర్మానికి ప్రతిరూపాలు అయితే కనిపించే నాలుగో సింహమేరా కోత కాదు మా బాబుకి సౌండ్ ఎఫెక్ట్ ఇస్తున్నాను అంటే మోహన్ గారు పోలీస్ అవుదాం అనుకోవడానికి కారణం మీరిద్దరే అన్నమాట కావాలంటే చెప్పు నేను ఎస్ఐగా జాయిన్ అయ్యి నిన్ను నా దగ్గరే కానిస్టేబుల్ గా పెట్టుకుంటా ఏమండే మీరు మాత్రం అగ్నిలో సాయి కుమార్లా ఎస్ఐ అయితే నేను కానిస్టేబుల్ ఎందుకు అవుతా నేను కూడా సింగల్ లో సూర్యలాగా ఎస్ఐ అవుతా మరైతే నాలాగే ఇప్పటి నుంచే ప్రాక్టీస్ మొదలు పెట్టు అంటే ఇంకా ముహూర్తం కుదరలేదన్నమాట మీరు కానివ్వండి నాలాగా డెడికేషన్ లేని రాంబాబు పోలీస్ ఏమవుతాడు రాంబాబు రాంబాబు ఏ రాంబాబు కడతారు ఎంత ప్రేమగా పిలిచావే చాలే ప్రేమగా పిలిస్తే పలక్కపోతే ఏ పెళ్ళవైనా ఇలాగే పిలుస్తుంది సర్లే గాని ఇప్పుడు ఏమంతా కొంపలు మునిగిపోయాయని నన్ను డిస్టర్బ్ చేసావు పేపర్లో ఎస్ఐ పోస్టులకి నోటిఫికేషన్ పడింది రాంబాబు దాంతో పాటు అర్హతలు కూడా ఇచ్చారు మంగ మంగ ఆ నోటిఫికేషన్స్ లో లేడీ ఎస్ఐ పోస్ట్ లో పడ్డాయా ఆ అంటే ఆ ఎస్ఐ ఏదో నువ్వే అవ్వచ్చు కదా అని నేను పోలీస్ అయితే మా అత్త ముందు నా ఈగో ఎలా సాటిస్ఫై అవుతుంది నువ్వు ఎస్ఐ అయితేనే నా ఈగో సాటిస్ఫై అవుతుంది మంగ నీ ఈగో కోసం నన్ను ఎరకట్టన పెడతావా అసలు లే బైకి లే హై టు ఆ ఓకే ఓకే వెయిట్ అంటే కరెక్ట్ గానే ఉంటుందిలే గాలి పిల్చు గాలి పిల్చు గాలి పిల్చినప్పుడు ఛార్జ్ కూడా కరెక్ట్ గానే ఉందిలే రిటన్ టెస్ట్ కి ఆ కోచింగ్ కి వెళ్దాం కాకపోతే ఫిజికల్ టెస్ట్ కి నువ్వు కొంచెం కష్టపడాలి రా బాబు కష్టపడాలా అంటే ఏంటి బాహుబల్లా భారి రథాలు లాగాల లేకపోతే భల్లాల దేవుళ్ళలాగా బుల్ ఫైట్లు చేయాలా అవేం అక్కర్లేదు సింపుల్ గా లాంగ్ జంప్ హై జంప్ షార్ట్ ఫుట్ రన్నింగ్ చేస్తే సరిపోతుంది సింపుల్ అని చెప్పి సీరియస్ గా చాలా చెప్పావు కదా అన్నీ బానే ఉన్నాయి గాని మరి నా ఏజ్ అక్కడికి వస్తున్నా తిథుల ప్రకారం చూస్తే నీకు ఈ పోస్ట్ కి ఏజ్ బారవడానికి ఇంకా నెల రోజులు టైం ఉంది అందుకే ఈ రోజు నుంచి ఒక్క నిమిషం కూడా టైం వేస్ట్ చేయొద్దు రేపు లేచిన వెంటనే ఇవన్నీ ప్రాక్టీస్ చేయడానికి గ్రౌండ్ కి పరిగెత్తు అంటే మరి పొద్దునే అది లేవడం అంటే ఇబ్బంది అయిపోతుందేమో రాంబాబు పడక పడక నోటిఫికేషన్ ఇప్పుడే పడాలా ఫోన్ నెల ఆగి పడుంటే ఏజ్ బార్ కింద ఎస్కేప్ అయిపోయి కదరా అయ్యో మెల్లగా అసలు ఏమైంది గ్రౌండ్ లో వీర లెవెల్ లో ప్రాక్టీస్ చేసి ఇలా పడిపోయాడు పడిపోయేలా మా ఆయన ఏం చేశారు హై జంప్ చేస్తూ అడ్డుగా పెట్టిన రాడ్ కి నీళ్ళ పడ్డాడు లాంగ్ జంప్ చేస్తూ రాంగ్ గా రాయి మీద ల్యాండ్ అయ్యాడు ఏంటి మోహన్ గారు కొంచెం చూసుకుందోకచ్చుగా
చూసుకోవడం చూసుకోకపోవడం కాదయ్యా, ఆ ఈవెంట్స్ అలాంటివి. ఈ చావు నాకొద్దు బాబోయ్. మంగ, ప్రాక్టీస్ లోనే ప్రాణాలు పోయాయి, ఈ పోలీస్ జాబ్ నాకొద్దు, నా వల్ల కాదు, నేను చేయలేను, నేను డ్రాప్. ఇదేమైనా ప్యాకటా? ఆట బాగోకపోతే డ్రాప్ అవడానికి? మరి నన్నేం చేయమంటావు? అలా కాకపోతే వేరేలా అవడానికి ట్రై చేయాలి. అదే ఎలా? సాధారణ పౌరుడిగా ఉంటూ పోలీస్ వాళ్ళు చేసే పనులు చేస్తూ పోలీస్ ఆఫీసర్స్ ని ఇంప్రెస్ చేస్తే స్పెషల్ కన్సిడరేషన్ కింద నీకు పోలీస్ జాబ్ ఇచ్చేస్తారు. అంతేనిప్పుడు క్రిమినల్స్ ని పట్టుకోవడం అంతే. ఇక చూసుకో, సిటీలో ఉన్న పోలీసులందరూ రాంబాబు కనీసం మాకు పట్టుకోవడానికి ఒక్క క్రిమినల్ అయినా వదిలేవయ్యా అని బతిమలాడే రేంజ్ లో రెచ్చిపోతా. మంగ చెప్పినట్టుగా సోషల్ పోలీసింగ్ చేసి ఈ పోకిరీల పని పట్టి పోలీసులు ఇంప్రెస్ చేసి నేను పోలీస్ అయిపోతా. సార్ 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 ప్లీజ్. ఆ అమ్మాయి వదిలేండి. చెప్పడానికి నువ్వెవడు? పోలీస్. సూపర్. రే, ఏరా, పోలీస్ అంటే భయపడతా అనుకున్నావు బే? సిస్టర్, నన్ను కాపాడు సిస్టర్, సిస్టర్ ప్లీజ్ సిస్టర్ కాపాడు సిస్టర్. అసలు నువ్వు నిజమైన పోలీస్ వేనా? సిస్టర్ నన్ను కాపాడు సిస్టర్. ఆడదంటే ఆట బొమ్మనుకున్నారా? ప్రాణాల మీద ఆశ ఉంటే పారిపోండి, లేకపోతే ఇక్కడే ఉండండిరా, కాల్చి పడేస్తా. పోలీస్ అంటే మీలా ఉండాలి సార్, వీళ్ళ అస్సలు ఉండకూడదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. యూఆర్ వెల్కమ్. ఎల్లమ్మా, ఏంట్రా బాబా మీరెలా పెట్టి చూస్తున్నావు? రాత్రికి రాత్రి పోలీస్ ఎలా అయ్యానన్నా? అవును సార్, కృష్ణానగర్ లో అద్దెకు దొరికే కాస్ట్యూమ్స్ వేసుకుని. అయ్యా సార్, ఇలా అద్దెకు తీసుకొచ్చిన పోలీస్ కాస్ట్యూమ్ లో తిరిగితే మరి బయట తెలిస్తే కేసు కదా సార్? కేసా? ఎవరికి తెలుసు నేను పోలీసో కాదు? నువ్వే చూసావా, డైరెక్ట్ గా మర్డర్ చేసినంత పని చేశా. ఎవ్వడేమల్లా నన్ను ఆపి నువ్వు పోలీసా కాదా అని ఎవడడుగుతాడయ్యా? ఈ యూనిఫామ్ కున్న పవర్ అలాంటిదయ్యా. మోహన్ గారు, అసలు ఈ ఐడియా మీకు ఎలా వచ్చింది సార్? రాత్రి మా ఆవిడ రాహుల్ ద్రావిడ్ స్టోరీ చెప్పి ఇన్స్పైర్ చేసిందయ్యా. అంటే రాహుల్ ద్రావిడ్ క్రికెట్ ప్లేయర్ కదా సార్, పోలీస్ కాదుగా? రాహుల్ ద్రావిడ్ టీమిండియా సెలక్షన్స్ కోసం 4 రోజులు ఒక్క నిమిషం కూడా హ్యాండ్ గ్లోవ్స్ తీయకుండా అలాగే పెట్టుకున్నట్ట. టీమిండియాకి సెలెక్ట్ అయిన తర్వాత తీసేట. అంటే మీరు ఇప్పుడు పోలీస్ అయ్యేదాకా ఈ గన్న బాధే ఈ యూనిఫామ్ ఇలాగే ఉంచుకుంటారా? ఎగ్జాక్ట్లీ. కావాలంటే చెప్పు, నాకు తెలిసిన కాస్ట్యూమ్ షాప్ ఉంది, నీకు కూడా కానిస్టేబుల్ కాస్ట్యూమ్స్ ఇప్పిస్తాను. వదిలేండి సార్, నేను ఉంటాను. పూర్ ఫెలో. ఏయ్, ఎవడ్రా అక్కడ? అక్క, ఏంటి ఎందుకు లార్చావు? బావకు బట్టలు లేవు. బట్టలు ఉన్నాయి కదే. ఈ బట్టలు ఉన్నాయి కానీ బావ వేసుకోవాల్సిన పోలీస్ బట్టలు లేవు. కరెక్ట్. ఇదిగో, పోలీస్ అయ్యేవరకు ఆ బట్టలు తీయొద్దని చెప్పాను కదా. మరి ఇంట్లో కూడా వేసుకుని ఏం తిరుగుతామే? ఇదిగో, ఇంట్లో ఉన్నా వీధిలో ఉన్నా ఏ పని చేస్తున్నా సరే వేసుకునే ఉండాలి అంతే. చాలా. మోహన్ గారిని చూసి బుద్ధి తెచ్చుకో. ఆయన ఒక్కరోజు పోలీస్గా ఉంటేనే ఇలా ఉంది, ఇంకా రోజు పోలీస్గా ఉంటే ఇంకెలా ఉంటుందో ఊహించుకో. అది కాదే నేను చెప్పేది. రా మోహన్ గారు, మీరైనా మా ఆయనకి చెప్పండి పోలీస్ అవ్వమని. చెప్పానమ్మా, చెప్తే వింటేగా. సార్, నేను ఎస్ఐ అవ్వకపోయినా మా పిల్లల్ని మాత్రం పోలీసులు చేస్తా. మీలాగా చీప్ గా చిల్లర పనులు కక్కుర్తి పడని నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్లు చేస్తా. పిల్లల సంగతి తర్వాత, ముందు మోహన్ గారి దగ్గర ట్రైనింగ్ తీసుకుని ఆయన చెప్పినట్టు చెయ్యి. ఇదిగో మంగా, చూస్తూ ఉండు, ఏదో ఒక రోజు ఈయన కూడా తీసుకెళ్ళి లోపలేస్తారు, అప్పుడు కూడా నువ్వు ఇదే మాట మీద ఉండు, అప్పుడు చెప్తా. రాంబాబు, డ్యూటీలో ఉన్న పోలీస్ ఆఫీసర్ ముందు అలా వర్కౌట్ చేసినందుకు మీ ఆయన ఏం చేయాలంటావు మంగా? లోపలేసి మీలాగా పోలీస్ గట్టు వేసే వరకు కుమ్మాలండి. కరెక్ట్ చెప్పాం మంగా. రాంబాబు, నమస్తే సార్. నమస్తే.
చూసావా మనకి మన యూనిఫామ్ కి జనాలు ఇస్తున్న రెస్పెక్ట్. మోహన్ గారు, ఇదే జనాలకి మీరు పోలీస్ కాదని తెలిస్తే సీన్ ఎలా ఉంటుందో అది చూస్తా. అంత సీన్ లేదు. సార్, నా దగ్గర డ్రైవింగ్ లైసెన్స్ లేదు, పొల్యూషన్ లేదు, ఇన్సూరెన్స్ లేదు సార్. మరి ఏమన్నారా? వంద ఉంది సార్. పో, గప్చుకు వెళ్ళిపో. చూసావా? నమస్తే సార్. నమస్తే నమస్తే సార్. నమస్తే సార్. మంచి బేరం దొరికి ఏరియాకి వచ్చిన కొత్త ఎస్ఐగా సార్. ఏరా, కళ్ళు కనపట్లేదా? యూనిఫామ్ వేసుకుని అర్థం కాలేదా? నేనేరా ఈ ఏరియాకు కొత్తగా వచ్చిన ఎస్ఐని. సార్ సారీ సార్, నేను ఏరియా పిక్ పాకెటర్ని. ఈ పర్స్ నీ దగ్గర ఉంచండి, జనాలు తరుముకొస్తున్నారు సార్. స్టేషన్ కు వచ్చి నా వాటే తీసుకుంటాను. ఏంటి మోహన్ గారిది పర్సు లాభం? దొంగ పోలీస్ ఒకటే పోతే పబ్లిక్ ఎలా బతుకుతారు? ఇది రాంబాబు, నువ్వు ఇలా పక్కన నిలబడి మదర్ తెరిసా మాటలు మాట్లాడే బదులు మనసు మార్చుకుని చక్కగా నాలాగా యూనిఫామ్ వేసుకుని డ్యూటీ చేసుకోవచ్చుగా. సార్, నాకు పోలీసులన్నా పోలీస్ వ్యవస్థ అన్నా చాలా రెస్పెక్ట్ ఉంది. మీలాగా నేను పోలీస్ డిపార్ట్మెంట్ ని భ్రష్టు పట్టించలేను. సరే సార్, ఓకే సార్, అలాగే సార్. ఆల్రెడీ ఆన్ డ్యూటీ సార్. ఒరేయ్, సిటీలో దొంగ పోలీసులు ఎక్కువైపోయారా? పోలీసులు అని చెప్పి ప్రజల దగ్గర డబ్బులు, రౌడీల దగ్గర మామూలు వసూలు చేస్తున్నారని కమిషనర్ గారే చెప్పారా? మఫ్టీలో వెళ్ళి మనం పట్టుకుంటా సార్ వాళ్ళని. మనం మఫ్టీలో వెళ్ళినా మామూలుగా వెళ్ళినా మనం పోలీసులం అని ఆ దొంగలు కనిపెట్టేస్తారా? అందుకే వాళ్ళని పట్టుకోవడానికి మనకు కామన్ మ్యాన్ కావాలి. ఇదిగో బాబు, ఇలా రా. నన్ను ఎందుకు పిలుస్తున్నాడు? నా పేరు నీకెలా తెలుసు సార్? పోలీసులం అన్నాక అలా అన్నీ తెలిసిపోతుంటాయి. అసలు నిన్నెందుకు ఆపానంటే నాకు నీ హెల్ప్ కావాలి. ఇది మరీ అడగారం సార్. పోలీసులు మీరు మాకు హెల్ప్ చేయాలి, కానీ మా దగ్గర మీకెందుకు సార్ హెల్ప్? సిటీలో దొంగ పోలీసులు ఎక్కువైపోయారు, వాళ్ళని పట్టుకోవడానికి పోలీస్ కానీ నీ హెల్ప్ కావాలి. సాధారణ పౌరుడిగా ఉంటూ పోలీస్ వాళ్ళు చేసే పనులు చేస్తూ పోలీస్ ఆఫీసర్స్ ని ఇంప్రెస్ చేస్తే స్పెషల్ కన్సిడరేషన్ కింద నీకు పోలీస్ జాబ్ ఇచ్చేస్తారు. సార్, మీ పోలీసులకి విషయంలో హెల్ప్ చేస్తే నాకు పోలీస్ జాబ్ ఇప్పిస్తారా? కమిషనర్ తో మాట్లాడి ఇప్పించే ఏర్పాటు చేస్తా. మరి ఇంకెందుకు సార్ ఆలస్యం? హేళదాం పదండి. పదండి సార్, పద. ఇవాళ ఇంకా బోణి కాలేదేంటి సార్? సార్, నాకు పోలీస్ చూడడం అంటే మహా పిచ్చి సార్. పోలీస్ స్టోరీ సినిమా ఎన్నిసార్లు చూసానో నిజంగా నాకే తెలుసు సార్. మీలాంటి వాళ్ళే మా పోలీస్ డిపార్ట్మెంట్ కావాలి. థ్యాంక్ యూ సార్. ఏయ్ కారాపు. ఎందుకు సార్ కారాపారు? అక్కడ చూడు. నువ్వు డ్యూటీ చేసే టైం అయింది, దిగు. నేను కామాన్నే పోలీసులకి పట్టించి అనుకుంటాడు, నాకెందుకు కర్మ? దొరక దొరక నాకు మోహన్ గడ దొరకల, ఇప్పుడు ఏం చేయాలరా దేవుడా? నువ్వు వెళ్ళి అతని మాటల్లో పెట్టి నిజం పోలీస్ అవునో కాదో తెలుసుకో. నిజం పోలీస్ కాకపోతే నాకు సిగ్నల్ ఇవ్వు, నేను వచ్చి పట్టుకుంటా. సార్, ఆయన ఒకవేళ నిజం పోలీస్ అయి ఉంటే నా మీద కక్ష కట్టి నా మీద ఒక కేసు పెట్టి నన్ను మూవించేస్తాడు సార్. దయచేసి నన్ను ఈ విషయంలో వదిలేయండి సార్, నేను చంపు. అదేం కుదరదు. పోలీసులంటే భక్తి గౌరవం ప్రేమ ఉన్నాడు, వెనకడుగు వేయకూడదు. వెళ్ళు. తప్పదా? తప్పదు. వాడు మాట్లాడే మాటలు మాకు వినపడేలాగా నీ షర్ట్కి సీక్రెట్ మైక్ సెట్ చేశాను. ఇప్పుడు మోహన్ గారిని పారిపోమని చెప్పడానికి కూడా లేదు. ఆల్ ది బెస్ట్. వెళ్ళు. నా దగ్గర ట్రైనింగ్ తీసుకోమని మంగ చీవాట్లు పెట్టి పంపించుంటుంది. సాడిస్ట్ పోలీసు ట్రైనింగ్ ఇస్తా. రాయ్, హెల్మెట్ లేకుండా నడుస్తావండి? లైసెన్స్ ఉందా? ఆర్సీ ఉందా? పాస్పోర్ట్ చూపించు. సార్, నడవడానికి కూడా ఆర్సీ, లైసెన్స్, పాస్పోర్ట్ కావాలా సార్? అంటే అబ్బో, మనోడు బాగానే కౌంటర్ ఇచ్చాడు, ఇప్పుడు ఎన్కౌంటర్ చేస్తా.
ఎరా పోలీసుకి కౌంటర్లు ఇస్తావా? అరే మెల్ల చేనేదిరా, జేబులో డబ్బు లేవురా, అసలు పోలీసు వాడు ఎలా బతుకుతాడురా, అవి లేకుండా బయటికి వెళ్ళవచ్చు. పోలీసులు వచ్చారు, ఎస్కేప్ అవ్వండి. పోలీసులు రా, గొక్కుంటా ఉంటారా నా ముందే? వెనకాల గొక్కోవాలా? చేసుకోండి సార్. పోలీసుతో కామెడీయా నిన్ను? ఏంట్రా నా ఏరియాకి వచ్చి నన్నే ఆపుతావా? ఈ ఏరియా నాది. రే నీలాంటి ఫేక్ పోలీసులు చాలా మంది చూశాను రా, డ్యూటీలో ఉండగా డిస్టర్బ్ చేయకు, కావాలంటే సాయంత్రం ఇంటికి వచ్చి కమిషన్ తీసుకెళ్ళు. దెబ్బ పడితే గాని పోలీసుడని తెలీదా? దొంగ పోలీసులను పట్టుకోవడంలో పోలీసులకు హెల్ప్ చేసినందుకు చాలా థ్యాంక్స్ రాంబాబు. దీని లోపల ఏంట్రా? రే రాంబాబు, నన్నే పోలీసులు పట్టిస్తావురా? నిన్ను ఊరికే వదలరా? రే నీ అంతు చూస్తారా? దూరం నుండి మేము రికార్డ్ చేసిన వీడియోని వాట్సాప్ లో చూసిన కమిషనర్ గారు నీకు పోలీసు ఉద్యోగం ఇప్పించడానికి డీజీపీ గారికి రిక్వెస్ట్ పంపించారు. రాంబాబు, నన్ను పోలీసులకు పట్టించి నువ్వు పోలీసు అవుతావా? జైలు గోడలు బత్తలు కొట్టినా సరే బయటకు వచ్చి నీ గుండె గోడలు బత్తలు కొడతావా? ఇదే నా శపథం. కానిస్టేబుల్స్ ఇంకా చూస్తారండి, వీడు కాబోయే పోలీస్ ఆఫీసర్ కి వార్నింగ్ ఇస్తుంటే లోపలేసి కుమ్మేసి మన పోలీస్ పవర్ ఏంటో చూపించండి. అయ్యో రే రాంబాబు, నన్నే పట్టిస్తావు కదా డ్యూటీ? రాజీ నాకు డౌట్. ఇంకెందుకు లేటు, అడగండి. ఆయనకిద్దరు టైపులు, మీ నాన్నకి ఇద్దరా? ఇదిగో ఒళ్ళు పగిలిపోతే జాగ్రత్త. అంటే లేదు, నువ్వేమో దేశ ముద్ర, నీ చెల్లెలేమో.